누구 때려주나? 왜? 애초에서 나 아니 나오고 제주발에도 다 나도네 온데. 야라니도 온데. 나도네 온데. 아다다. 아다다. 어째서 아다다. 내 이래가 돼 그렇게. రేఖ నువ్వు ఆ బొమ్మలో ఉంది అన్న రేఖ ఇది చచ్చిపోయింది నువ్వు నమ్ము నా మాట నిజంగా చచ్చిపోయింది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళకముందు నేను ఒక గేమ్ ఆడి డబ్బులు అయితే డైలీ ఎర్నింగ్ చేసుకోవచ్చు ఆ గేమ్ అయితే ప్రార్థన చూడండి సో ఇప్పుడు గేమ్ అయితే ఆన్ అయింది కదా దీంట్లో నేను 1000 రెండు బెట్లు అయితే కాస్తున్నాను కొంచెం లైట్గా టెన్షన్ కూడా ఉంది యా 5000 అయితే గెలుచుకున్నాను అండ్ సెకండ్ బెట్ కోసం వెయిట్ చేస్తున్నాను హాయ్ గైస్ వెల్కమ్ టు వండర్ బిహారీ అనదర్ ఫైనల్ ఎపిసోడ్ అమావాస్య వస్తేసాను అయిన వాళ్ళే దగ్గరికి వెళ్ళరు సో ఈ ఎపిసోడ్లో నేను అండ్ మిస్టర్ ప్రతాప్ హాయ్ హాయ్ అబ్దుల్ అందరం ఉన్నాం అండ్ ఇది మీ ప్రోమో చూడగానే అర్థమవుతుంది నేను ఏం చేయబోతున్నానని యాక్చువల్లీ అంటే ఇంతవరకు ఈ అమ్మాయిని మేము డీల్ చేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళు మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేసిన ప్లేస్లకు అయితే పంపించాను పర్సనల్గా నేను ఒకరితో మాట్లాడి ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఈరోజు షూట్ అయితే అదే ఆ అమ్మాయి ఇక్కడ నుంచి ఎటువంటి పరిస్థితుల్లో రాదని మాకు తెలుసు కానీ తీసుకుని వచ్చేదానికి కొన్ని ఐడియాస్ ఉన్నాయి అబ్దుల్ ఇప్పుడు చెప్పండి ట్రాఫిక్ ఫస్ట్ ఇన్ని మాట్లాడదాం ఓకే మాట్లాడిన తర్వాత నువ్వేం భయపడదు నువ్వు వస్తావు ప్రతాప్ లోపలికి అన్న నీకైతే ఒక మంచి ఫీల్ ఉంటుంది అన్న నువ్వు వచ్చావంటే అది ఇంట్రాక్ట్ అయ్యి ఉండవు కాబట్టి సరే అన్న ఎవరు పోతే ఏముంది అలాగే నువ్వు ఇంట్రాక్ట్ అయ్యి ఉండవు కదా సో నువ్వు రావద్దు అబ్దుల్ నేను వెళ్తాను క్యాపిటల్ ఓకే లోపలికి పోగానే వెళ్తూ మాట్లాడతాను ఇట్లా ట్రై చేస్తాను నా మాట వింటే ఓకే అందరూ తీసుకుంటాను లేదు అంటే మాయలు పట్టిన పాను చిలుకలు ఉన్నట్టు ఆ అమ్మాయికి మొత్తం ఇంట్రెస్ట్ అంతా బొమ్మలు అవుతుంది అంటే టెడ్డీబేర్ నేను ఎప్పుడు అమ్మాయి చేతి లాగుతా నువ్వు తీసుకొని సక్కడ మళ్ళీ టెడ్డీబేర్ లాగితే పిచ్చి కుక్కని కొట్టేటి కొడుతుంది మొన్న మొన్ననే ఒక ఏడు కొట్టింది ఓకే ఓకే ఏం కొట్టట్లే కానీ నేను అంటా నేను కూడా నేను పక్కన ఉండదు నాకు అప్పుడు ప్రతాప్ నేను వెళ్తాను కొట్టాను నువ్వు బొమ్మ తీసుకొని బండిగాడికి వెళ్ళిపో అమ్మాయి నేను బాగా తీసుకొస్తా సో గైస్ ప్లాన్ అయితే ఇది మాది అమ్మాయి చెప్తే ఓకే అనుకుంటే కదా ఆ అమ్మాయిని వచ్చి బంద ఎక్కించుకొని రేఖ చనిపోయిన సమాధి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ అంటే ఒక పూజారి గారు పూజ చేస్తారన్నారు సో అక్కడ రేఖ రావడమా ఈ అమ్మాయి ఒంట్లో చేయడమా రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది నెక్స్ట్ లెవెల్ డేర్ చేస్తున్నాను ఎందుకంటే చాలామంది మీరు ఇచ్చిన సలహాలు అండ్ నా అంతరాత్మ కూడా ఒప్పుకోలేదు ఇలాగే వదిలేయాలనుకోలేదు సో దీనికోసం పాల్గొంటున్న దీంట్లో అండ్ ది గ్రేట్ అండ్ మన అబ్దుల్ అండ్ ఈ సీన్లో మనోడికి ఎటువంటి డైలాగ్స్ ఉండవు ఎక్స్ప్రెషన్ ఉండవు ఏమున్నా కూడా మనోడు మా ఎన్నికల్లో ఉంటాడు ఎందుకంటే లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యాడు కాబట్టి అబ్దులే మొత్తం మెయిన్ లీడ్ ఓకే ఫ్రెండ్స్ గత 4 ఎపిసోడ్లు చూసిన తర్వాత చాలామంది కామెంట్స్ చేశారు కదా ఈ అమ్మాయిని రేఖ చనిపోయిన ప్లేస్లో తీసుకుని వెళ్ళి చూపించండి రేఖ లేదంటే ఈ అమ్మాయి బాగైపోతుందని అన్నారు కదా ఆ ప్రయత్నమే ఈ వీడియోలో చేయబోతున్నాను ఆ తర్వాత ఈ ఇంట్లో వాళ్ళు కోరినట్టే ఈమెకు ఏదో దిష్టి తీస్తాను తోడుగా ఉండండి అంటే అటువంటి కామెంట్లు కూడా వచ్చాయి కాబట్టి ఇలా ఏదైనా పూజలు చెప్పేయండి ఏదైనా చూపించండి అంటే దిష్టి తీయించండి అన్నారు కాబట్టి సో ఎలాగో ఇంకా వాళ్ళే కోరారు కాబట్టి అక్కడే దగ్గర ఉండి ఏం చేశారు ఏం జరిగింది అన్నది మీకు చూపించే ఉద్దేశంతోనే ఈ వీడియో తీశాను ఎటువంటి దురుద్దేశంతో ఈ వీడియో అయితే తీయలేదు ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే
నచ్చలేదని చెప్పేయండి, నో ప్రాబ్లం. అండ్ ఇంకొకటి, ఇది మీకు నచ్చినా ఇంకోసారి ఇలాంటి పూజలు ఇలాంటి వీడియోలు చేయండి అంటే మాత్రం నేను చెయ్యను, చేసేవాళ్ళని కూడా ఎంకరేజ్ చెయ్యను. నేను బిహారి. తిన్నావా? ఈ ఫ్రెండ్ రేఖ ఈరోజు మనకు దావత్ ఇచ్చింది, నీకు నాకు మన ఫ్రెండ్స్కి. వెళ్ళామా? నాకు చెప్పింది తీసుకుందామని. నిజంగా నీ రేఖ అబద్ధం చెప్తుందా? నీతో చెప్తుందా? ఏమని చెప్తుంది? నీకు ఈరోజు ఇష్టమైన వంటలన్నీ చేసి అక్కడ ఉందంట, మనం పోయి తినాలి. పోదామా? అమ్మా, ఇంకా నువ్వు రాసుకుంటూ రాకుండా ఎట్లా? మీ రేఖ అట్టయితుంది, బోలే డబ్బు బోలేడంత డబ్బులు ఖర్చు పెట్టింది. పోదామా? ఎక్కడ ఎక్కడుంది? లైట్ దారే, లైట్ దారే, లైట్స్ ఎక్కడ? లైట్ లైటింగ్ లైట్. రేఖనా, ఇది కాదమ్మా, మన కోసం వంటలు చేసి పెట్టింది. నువ్వు ఏం కదా ఇది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీకు అబ్జర్వ్ చేసినా, ఆఫీస్కి పోయినావు వచ్చినావు అంతా బాగుంది, స్నానం చేయడం ఇక్కడ వచ్చి మూలని కూర్చోడం, ఏంది ఇది? బయటికి పోయి షాపింగ్ చేయాలంట, తిరగాలంట, ఇవన్నీ ఏమి ఉండవా? పోతే శ్మశానం లేకపోతే ఇంట్లో. ఓ రిలాక్స్. రేఖ ఇదేనా? మళ్ళా నాకు రేఖ పిలిచింది, ఫోన్ కూడా చేసింది, నాకు మా ఫ్రెండ్ని తీసుకురండి ఈరోజు మీకు భోజనాలు పెట్టిస్తాను. నీకు ఇష్టమైన ఫుడ్ అంట రేఖ. నీకు నీకు ఏమి ఇష్టం ఫుడ్? నీకేమి ఇష్టం ఫుడ్ చెప్పు. మటన్ కుర్మాను వైట్ రైస్ అంట విత్ ఘీతో నెయ్యితో. మా ఓహో రిలాక్స్ రిలాక్స్. మా సరే రేఖ, ఏమైనా రేఖ ఇది రేఖతో నేను మాట్లాడతా. ఒరే ఈ ఈమనే నా అయితే రేఖ నాకు ఫోన్ చేసింది డిన్నర్ రమ్మని. పోదాంపా పాపల్లి. పామా తినేసి వద్దాం, మళ్ళీ నాకు టైం అయింది, నేను నైట్ టైం డైటింగ్ చేస్తాడా, తింటే తొందరగా తింటా లేదా మళ్ళీ పడుకుంటా రా. పోదాం. ఓ రేఖ నీకు ఫోన్ చేస్తాను కదా.
రామా. ఏదో రేఖ తను మాట్లాడు, సెకండ్ ఇస్తారా రేఖ? ప్లాన్ బి కెమెరా మీద గైస్, ఇంకా అమ్మాయి వినేటట్లేదు. ప్లాన్ బి ఏదేమైనా కానీ ఆ బొమ్మ తీసుకొని మన వాడు చంపుతాడు. తర్వాత నేను ఆ బొమ్మ వచ్చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాను. ఓకే, లైట్ రాకరా. నేను లాక్కో నువ్వు ఇస్తాను జమ కెమెరా లైటింగ్ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటాయి. రేఖ గారు మీరేమో చెప్పండి, మీరేమో లంచ్కి రండి డిన్నర్ రండి అంటారు, మేమో యాడికి రానంటుంది వాటికి తీసి లాంచే పోదాం మరండి. ఆఖరి మీద ఉన్నాడు పాప, మధ్యాహ్నం నుంచి ఏం తిన్నాడు మా అమ్మని కూడా మా అమ్మ గారు ఆఖరి పెడతారు. సో గైస్, మేము అనుకోని ఇచ్చిన ప్లాన్ ఏ అయితే ఇంకా సక్సెస్ కాలేదు. ఆ అమ్మాయి రేఖ పిలుస్తుంది రా అంటే లేదు రేఖ నాకేం చెప్పలేదు, రేఖ ఇక్కడే వస్తుంది ఇప్పుడే పోతుంది అని ఏదేదో చెప్పడం స్టార్ట్ చేసింది. ఇంకా ప్లాన్ బి ప్రకారము నేను ఆ అమ్మాయి చేతిలో ఉన్న బొమ్మ లాక్కొని మనోడికి వేసేస్తే అతను కిందికి వచ్చి కింద ఒక బైక్ ఉంటుంది, ఆ బైక్తో రేఖ చనిపోయిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఈ బొమ్మ పారేసి వచ్చేయని చెప్పాను నేను అక్కడికి ఈ అమ్మాయి తీసుకొస్తా అని. కానీ మనోడు ఆ అమ్మాయి కొట్టిన దెబ్బకు ఇంకా అమ్మాయి వెనకలనే పరిగెత్తుకుండా వస్తుందేమో బొమ్మ లాక్కున్నాను అని చెప్పేసి వెనక్కి తిరగకుండా పరిగెత్తుకున్న బండి దగ్గరికి అయితే వచ్చేసాడు. బొమ్మ అబ్దుల్ తీసుకు వెళ్ళిపోయాడుగా. ఇప్పుడు విహారి మాట్లాడుతుంటే అమ్మాయి చేతిలో బొమ్మ ఎక్కడి నుంచి వచ్చిందని కొందరు మేధావులకి అయితే డౌట్ రావచ్చు. ముందుగానే చెప్తున్నాను, అక్కడ అంటే నేను వాయిస్ ఒకటి రికార్డ్ అయింది, నేను కెమెరా అమ్మాయిని రికార్డ్ అయితే కాలేదు, కెమెరా పక్కన పడిపోయింది. సో అందుకని మీకు విజువల్ బాగుండాలని ఈ ఒక ఫోటో పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ నేను మోసం ఏం చేయలేదమ్మా. అరే 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 అరే, మీ రేఖ యాడికి పోలేదు, ఇప్పుడు రేఖ కాడికి పోతాను పద పదం. అరే ఏడవద్దు, ఏం కాదమ్మా దప్పదం. అరే నిజంగానే నీ రేఖతోనే మాట్లాడిస్తా, నిజంగానే నీ రేఖనే ఈరోజు మనకు అన్నం పిలిచి. నేను మాట ఇస్తే తప్పలేను కానీ నువ్వు అనుకో రేఖ కాడికి పోతాను. సరే, నా వల్ల అయినంత వరకు నీ రేఖ సమాధి ఉంది చూసినావా, మనం ఆడికే పోతాను ఓకేనా? పక్క షూర్ పోదామా? నువ్వు ఇట్లా వస్తే ఎట్లా, నువ్వే దయ్యం అన్నట్టు ఉన్నావు రేఖ చూసి భయపడితే. నువ్వు రెడీగా జుట్టు గిట్టు జడ గిడ వేసుకో సరేనా? ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ రేఖ వాళ్ళ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడే ఇక్కడే నా యాక్సిడెంట్ అయింది ఇక్కడే. సో నేను వాళ్ళ బ్రో హెల్ప్ చేశాడు నాకు ఇక్కడ రావడానికి. సో ఇక్కడ పెట్టేసి నేను అయితే వెళ్ళిపోతున్నాను. సో అన్న అన్న ఇప్పుడు పిలుచుకొని వస్తాడు ఇక్కడికి, వచ్చిన తర్వాత ఇంకా చూడండి కంటిన్యూషన్. వస్తుంది వస్తుంది, కాసేపు కూర్చో. నేను కూర్చోను, ఆపేసి అబద్ధం చెప్పి నన్ను తీసుకొచ్చా? అబద్ధం కాదు తల్లి, కొంచెండు. నీ రేఖ దగ్గరికి పోతాను, నాకేం పని పాట లేకుండా వచ్చినా.
నీ రేఖ కడిగ ఈ చూడు నీ రేఖ, నీ రేఖ ఎక్కడ చచ్చిపోయింది చెప్పు. చచ్చిపోలేదు తను, నాతోనే ఉంది. ఎక్కడ నీతో ఉంది? నాతోనే ఉంది. అదో అదో వచ్చేసినాం, అదో నీ రేఖ దగ్గరికి. అదో నీ బొమ్మ కూడా అయింది. రేఖ సరే పద, నీ రేఖ కడుక. చలి అమ్మాయి చనిపోయిన అమ్మాయి స్పాట్ ఇది. ఓహో ఉండు 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 ఉండు. దొరికిందా నీ రేఖ? ఏమంటుంది ఈ బొమ్మ రేఖ లేదా ఇలా రేఖ ఉందా? ఏంది రేఖ? నువ్వు ఆ బొమ్మలో ఉంది అని రేఖ ఇది చచ్చిపోయింది. నువ్వు నమ్ము నా మాట, నిజంగా చచ్చిపోయింది. చూడు చెల్లెమ్మా, నువ్వు రేఖ రేఖ అని ఈ బొమ్మను పట్టుకొని తిరుగుతా పిచ్చిదాని లెక్క. ఈ చూడు, ఎక్కడైనా సరే ఏదైనా ఉందా? నా మాట విను, మారిపో. ఉండు ఉండు, ఏడవక ఏడవక ఏడవక. చూడు ఈ బొమ్మను పారి, నీ రేఖ కొత్త రేఖ వస్తుంది, కొత్త బొమ్మ కొనుక్కో. పారి, రేఖ ఇచ్చింది నువ్వు పడేయవా? మా రేఖ నువ్వు ఏడున్నావు కొంచెం రామ్మా మీ ఇచ్చే బా. ఓహో రిలాక్స్ రిలాక్స్. ఏం కాదు పా, పండ్లో ఎక్కువ మీరు ఎక్క గాడికి పోదాం. రావా ఇప్పుడు? నీ రేఖ ఉంది కదా నీ దగ్గర, పా ఇంటికి పోదాం. ఎందుకు రావు? ఎక్కడుంది? చూసే ప్రేక్షకులకి మీరు ఏమాత్రం, నేను ఈ అమ్మాయిని ఈ రాత్రిపూట ఇక్కడికి తీసుకొని వచ్చి వీడియో తీసి వ్యూస్ కోసం అయితే అస్సలు కాదు. ఎందుకంటే గతంలో నేను కొన్నిసార్లు వచ్చాను ఈ ప్రాంతంలో, ఆ ప్లేస్లో నేను ఒక్కడనే అయితే వచ్చాను. కానీ నాకేదో వ్యూస్ రావాలి, నాకేదో నేను హీరో అయిపోవాలి అనేటికి అయితే అప్పుడే తీసుకొచ్చేవాడిని. కానీ చాలామంది సలహా మీరు వీడియో చూసిన వాళ్ళు అండ్ ఈమె గురించి నేను కొందరికి చెప్పిన తర్వాత వాళ్ళు విని ఈ సలహా అయితే ఇచ్చారు. ఎక్కడైతే రేఖ చనిపోయిందో ఆ ప్లేస్కి అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టు, ఏం చేస్తుంది ఏంటి చూడు, ఆ తర్వాత అమ్మాయి మారిపోతుంది అని వాళ్ళు చెప్తే మనం మంచి మాట చిన్నవాళ్ళు కానీ మనకి పెద్దవాళ్ళు కానీ చెప్తే దాన్ని కొంచెం ఆలోచించి బాధ్యత కాబట్టి ట్రై చేసాం. ఇలాగా ప్లాట్ లో ఉండవా కావాల్సిన ప్రతాప్ కుదే. ప్రతాప్ ప్రతాప్ చెప్పన్నారు సరే, ఇక్కడికి వచ్చేసిన ఈ అమ్మాయి ఈయన ఉంది అంది ఇది అంటుంది అంతా. స్వామి రెడీ ఉన్నాడా? అయిపోయింది, ఆయన స్వామి కూడా రెడీ ఉన్నాడు. ఆయన 12 కన్నాడు, ఇప్పుడు 11:50 అవుతుంది, నేను 12 కల్లా వచ్చేస్తా. సరే అన్న. ఒరే ఎవరో ఒకరు ఉండింటే బాగుంది రా, ఈ అమ్మాయి ఇంకా పండ్లు ఎక్కుతాదో లేదో. సరే సరేలే, సరే సరే వస్తాను. తల్లి పద తల్లి మా, ఈ రెండు పట్టుకోలేని ఫోన్ పక్కన పెట్టేస్తా. సో గైస్ ఫోన్ పక్కన మా, రామ్మా పదంతా రా రా రా. నేను రానని చెప్పాను కదా, నేను రా. సరే రాకపోతే పోయినావు కానీ అది చేద్దా. దా 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 దా, నీ రేఖ పనిలోనే ఉంది నాకు తెలుసు, నువ్వు ఎట్లా వస్తావు. దా ఎక్కు ఎక్కు ఎక్కు, నీ రేఖనే పద ఎక్కు. రుద్ర పూజలకు నేను ఎటువంటి సపోర్ట్ అయితే చేయను, అండ్ మీరు చెయ్యొచ్చు అంటే చెయ్యొచ్చు, లేదంటే లేదు. నా ఒపీనియన్ అయితే నేను చేయను. వీళ్ళ ఇంట్లో వాళ్ళు కోరారు కాబట్టి
అలా తిరుక్కొని వచ్చేలోగా వాళ్ళు ఒక స్వామీజీ అని పిలిపించి ఏదో దిష్టిలాగా దిష్టి తీస్తాము, మా అమ్మాయికి పోతాదని చాలా రోజుల క్రితం ఒక బాబా గారు స్వామి గారు అయితే చెప్పారు, ఆయన్ని కూడా పిలిపిస్తామండి, మీరే దగ్గర ఉండి కొంచెం ఉండండి, లేకుంటే ఆ అమ్మాయి మమ్మల్ని కొడుతుంది అన్నారు. సో అందుకని ఈ ప్రోగ్రాంలో నేను ఉండడం జరిగింది, లేదంటే నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు ఇలాంటి ప్రోగ్రాంలో. హాయ్ హలో మై డియర్ యూట్యూబ్ టీమ్ పార్ట్నర్స్, ఐ మేక్ దిస్ వీడియో ఓన్లీ ఫర్ మై సబ్స్క్రైబర్స్ పబ్లిక్ అవేర్నెస్ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ బిలీవింగ్ బ్లాక్ మ్యాజిక్ బ్లా 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 లైక్ దిస్, దెన్ ఐ విల్ అప్లోడ్ దిస్ లిటిల్ బిట్ ఇన్ మై ఛానల్ బికాస్ మై సబ్స్క్రైబర్స్ హౌ కెన్ ఐ గివ్ ఫర్ మై సైడ్ బ్లాక్ మ్యాజిక్ రిజల్ట్స్. సమస్య ఏమైంది? ఆ అమ్మాయి ఫ్రెండ్ చనిపోయింది, ఆ అమ్మాయి చచ్చిన అమ్మాయి ఈ బొమ్మలో ఉంటానని అంటుంది, ఆ బొమ్మలో లేదు అని నేను నిరూపించాను. ఆ అమ్మాయి నిరూపించాలి. ఇలాంటి వాటికి దైవశక్తితో నిర్మూలించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, కానీ వాళ్ళని గుర్తించడం చాలా కష్టం. ఇప్పుడు వచ్చిన ఆయన ఏదో సమ్ కైండ్ ఆఫ్ లాభం వస్తుందేమో అని చెప్పేసి వచ్చారు. ఈమె బిహేవియర్ చూసి ఆయన కూడా కష్టం ఇక్కడ ఉండడం వెళ్ళిపోదామన్నాడు. చెప్పు విహారీ. గోస్ట్ ఫ్లవర్స్ ఆయన మహా దయ్యాలన్నీ చచ్చిపోయా కొడుకు మాయా నీ రేఖకు ఒక మహా ప్యాటర్న్ చెప్పి గుర్తు తెలుసుకుందాం విహారీ పెద్దా. ఐ లవ్ గోస్ట్. సరే బిర్యానీ పెట్టి సార్ ఆన్లైన్లో స్విగ్గీ ఆర్డర్ చేస్తా రేఖకు, నువ్వు ఇది పోవాలా? ఎవరి ప్రతాప్నా? ప్రతాప్నా పొట్టు పొట్టు కొట్టావు కదా. సరే నేను ఏం చేసినా నీకు ఎవరిని ఎవరిని స్నేహితురాలు కామెడీయా చెప్పు. సో మొత్తానికి గైస్ మేము చేసిన ప్రయత్నం అయితే వీడికి ఆగిపోయింది, అండ్ మా పైల్వాన్ ప్రతాప్ వీడు ఉన్నాడు. ఏం కాదురా పడిపోయింది లే తమ్ముడు. నా ముఖం చూపిలేట జనాలకి. సో ఫైనల్గా ఇది ఈ వీడియో అప్లోడ్ చేస్తానో తెలియదు, ఒకవేళ అప్లోడ్ చేస్తే మీరు నా పైన పగలు ప్రతిక్రాలు ఏం పెంచుకోవద్దు, ఏదో మీరు ఇది ట్రై చేయండి ట్రై చేయండి ట్రై చేయండి అంటే దగ్గరుండి ట్రై చేశాను. అండ్ అందుకే ఈ వీడియోలో నేను ఎక్కువ లేను, ఎందుకంటే నాకు ఇలాంటివి అంత ఇంట్రెస్ట్ ఉండవు, అందుకే దూరం దూరంగా ఉన్నా వెళ్ళగే పెట్టేసి బయటికి వెళ్ళి అలా అలా తిరుగుతూ వస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి హర్రర్ కంటెంట్లో ఇలాంటి సైకోయిజం వీడియోస్ని ప్లీజ్ ఎంకరేజ్ చేయద్దు. నా వీడియో కూడా మీరు ఏం కొడతారు లైక్ ఏం కొడతారు లేండి, ఇలాంటి వీడియోస్కి లైక్ కొట్టకూడదు, కొట్టే వీడియోలుగా కొట్టాలి. ఎందుకంటే ఆ పాపను ఒక విధంగా ఏం చేసామో మాకే తెలియదు,
ఏదో అనుకుని ఏదో చేసేసాం. మీకు కూడా ఈ వీడియో ఏదో అనుకుని ఏదో కనపడి ఉంటుంది. రియాలిటీ వీడియోస్ ఇలాగే ఉంటాయి. స్క్రిప్టెడ్ వీడియోస్ అయితే అడుగు అడుగు నా కెమెరాలు పెట్టి ఈయన కొట్టింది చూపించి ఆయన మా ఏం సార్ ఏం సార్ ఓకేనా, అమ్మాయి పరిస్థితి ఏంది, ఇప్పుడు వచ్చి వెళ్తారా స్వామి, అమ్మా స్వామి స్వామి కొట్టిందా, స్వామికి స్వాహానే అబ్దుల్ నేనే పిలుస్తాను పో. అబ్దుల్ అండ్ మరికొన్ని సీన్లు ఉన్నాయి, ఆ సీన్లు నేను యూట్యూబ్లో ఎందుకు పెట్టాలని పెట్టలేదు. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయని వాళ్ళు కింద లింక్ ఉంటుంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే 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 పాండి 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 మళ్ళీ హ్యూమన్ హరాస్మెంట్ కింద వస్తుంది.